హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు చక్కటి జ్యూసు బనానా డేట్స్ తోని చక్కటి జ్యూస్ తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు ఖర్జూర పళ్ళు 1 పది తీసుకోండి. ఇది స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ అవసరం లేదు. పాలు చిక్కటివి 1 కప్ తీసుకోండి, పెద్ద కప్పుతోని. 2 బనానా తీసుకోండి. ముందుగా మనం ఖర్జూర పళ్ళని గింజలు తీసేసి ఒక జ్యూస్ బౌల్లో ఇలా అరటిపండుని కూడా ముక్కలుగా చేసి దాంట్లో వేసుకొని ముందుగా ఈ రెండు కలిపి జ్యూస్ గ్రైండ్ చేసుకోవాలి. ఈ రెండు కూడా మెత్తగా గ్రైండ్ అవుతాయి. ఖర్జూర పళ్ళు కొంచెం మెత్తగా అవ్వకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనం మిల్క్ దీంట్లో వేసుకున్నాము. ఈ మిల్క్ని కూడా గ్రైండ్ చేసుకొని 1-2 గ్లాస్ బౌల్లో ఈ జ్యూస్ని మనం రెడీ చేసుకొని వేసుకుంటే ఎంతో టేస్ట్కరమైన, పిల్లలకు కూడా మంచి హెల్తీ ఫుడ్ ఇది. ఈ ఖర్జూర ఇంకా బనానా మిల్క్ ఈ 3 కూడా హెల్త్ పరంగా చాలా మంచిది. పిల్లలు కూడా చక్కగా తాగడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఈ జ్యూస్ని మనం ఐస్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం బనానా వాడడం కాబట్టి మరి ఈ వింటర్ సీజన్లో ఐస్ వాడకుండానే డైరెక్ట్ ఇలా చేసుకుని తాగితే మంచిది. సమ్మర్లో మనం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్ని సర్వ్ చేసి టేస్ట్ మీరే చూడండి. ఎంతో రుచికరమైన ఈ బనానా డేట్స్ జ్యూస్ రెడీ అయింది.